Hello everyone, welcome to my channel. Ela unnaru andaru, em chestunaru? So mee andarki kuda good morning. So morning e nenaithe washing machine lo battalu vesanu anamata. And inka maa vaaraithe tank clean cheddam ani cheppi searching lo unnaru. And nenaithe battalu anni ఆరబెట్టేశాను. దెన్ ఇంక కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అది చేయాలి. సో ఎప్పుడు నేను పైకి వచ్చి మీకు చూపించలేదు కదా, సో మా మేడ పైన అలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అండ్ ఇక్కడ చుట్టూ ఇలా మొత్తం మాకు చుట్టూ హౌసెస్ ఉంటాయన్నమాట. అండ్ మా వెనక పక్కన అలా మొత్తం అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ మేడ ఎక్కినప్పుడు అలా కూడా చాలా మంచి ఫీల్ వస్తుంది అన్నమాట. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ నా మొక్కలన్నీ చూసారా ఎలా ఎండిపోయినాయో. అండ్ సమ్మర్ కాబట్టి ఇంక నేను వాటర్తో వాటిని సేవ్ చేద్దామన్నా సరే ఈవినింగ్ కల్లా అలా అయిపోతున్నాయి అన్నమాట. అండ్ ఫైనల్లీ నా గెటప్ చూసి మాత్రం మీరు భయపడొద్దు, మార్నింగ్ కదా. సో నేనైతే రెడీ అవ్వలేదు అదనమాట. దెన్ నెక్స్ట్ అయితే నేను ఉప్మా చేస్తున్నాను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. అండ్ మీరేం చేస్తున్నారు, మీ విశేషాలు ఏంటనేది నాకు కామెంట్లో డెఫినెట్లీ షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు అంటే డైలీ టీ తాగనని మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, ఇది కూడా అంతే అన్నమాట. అప్పుడప్పుడు టీ తాగాలనిపించినప్పుడు డెఫినెట్లీ టీ పెట్టేస్తాను నేను. ఈరోజు పాపం మా వారు ట్యాంక్ క్లీనింగ్లో కష్టపడుతున్నారని చెప్పి రాగానే టీ ఇద్దామని చెప్పి టీ పెట్టేస్తున్నాను అన్నమాట. అండ్ మేమిద్దరమే కాబట్టి ఆ చిన్న గిన్నెలోనే నేను టీ పెడతాను, మాకు కరెక్ట్గా సరిపోయేలాగా. అంటే కొంచెం మిగలదు అలా అని ఎక్కువ అవ్వదు, సో ఎగ్జాక్ట్గా పెడతాను. సో ఆ గిన్నె నాకు అలవాటు అనమాట. అది ఆల్మోస్ట్ మనం రెగ్యులర్గా పెట్టుకునే వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉంటాయి కదా, ఏమంటారు మీరు నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, సో ఇది అల్లం టీ అయితే నేను పెట్టేశాను. అండ్ కొంచెం బిజీగానే ఉంటుంది, సమ్మర్ ఫెస్ట్ అనేది జరుగుతుంది కాబట్టి ఐనాక్స్లో. అండ్ రోజంతా ఇంటి పనుల్లోనూ, దెన్ నెక్స్ట్ ఈవినింగ్ అయితే, దెన్ ఇప్పుడు వచ్చేసి నేను పప్పు కోసం తాలింపు వేస్తున్నాను అన్నమాట. సో పప్పు గోంగూర నేను ఈరోజు లంచ్లోకి చేస్తున్నాను. అండ్ పప్పు గోంగూర అయితే ఉడికిపోయింది, అండ్ తాలింపు అయితే వేసేస్తాను అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ రెసిపీ ఇష్టం అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా? సో కాకినాడలో ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుందన్నమాట. అంటే ఫుల్గా సమ్మర్ అని చెప్పలేము, అలాగే రెయిన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది అని కూడా చెప్పలేము. అంటే ఎండింగ్లో ఉన్నాం కదా మనం. సో అదనమాట. అందులోకి నేను దొండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. సో దొండకాయ ఫ్రై కాంబినేషన్ బాగుంటుందని చెప్పి, అంటే బాగుంటుందని కాదు, ఇంట్లో ఉండిపోయినాయి అన్నమాట వెజిటేబుల్స్ కొన్ని. త్వరగా ఏమైతే పాడైపోతాయో మనం అవి కుక్ చేసేసుకుంటేనే బెటర్ అని నా ఫీలింగ్ అన్నమాట. చూసుకుంటాను నేను అన్నీ, ఏది బెటర్గా అనిపిస్తుంది ఇంకొద్దిగా రోజులు ఉంటుంది అన్నప్పుడు నేను అవి ఉంచుతాను. పాడైపోతాయి అనుకునేటప్పుడు నేను ఇలా కుక్ చేసేస్తాను అన్నమాట. ఇది వాళ్ళ మాది లంచ్ అనేది ప్రిపేర్ చేసేసి ఇంకా అలా ఈవినింగ్ ఇంకా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు నేనైతే ఐనాక్స్కి వచ్చాను. సో ఐనాక్స్లో ఏంటంటే నేను రెగ్యులర్గా మీతో షేర్ చేస్తున్నాను, యాజ్ యూజువల్ ఉండేదే, ఇక్కడ ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటారు పిల్లల్ని. ఈ లోపు నేను ఏం చేశానంటే కూపన్స్ ఉన్నాయని చెప్పాను కదా మీతో, సో ఆ కూపన్స్ని పట్టుకొని నేను ఒక పార్లర్లో కూడా మనకి ఆఫర్ ఉందన్నమాట. 1000లో మనం ఏం చేయించుకున్నా ఒక 500 రూపీస్ ఆఫ్ ఉంది. సో అదనమాట. సరే ఎక్కడుంది ఏంటి సర్చ్ చేద్దామని చెప్పి వెళ్ళాను. అండ్ ఇది వచ్చేసి 4th ఫ్లోర్లో ఉందన్నమాట. ఈలోపు ఇక్కడే ఏం జరుగుతుందంటే ఫుట్బాల్ అనేది ఈరోజు నేర్పిస్తున్నారన్నమాట పిల్లలకి. సో పిల్లలైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఐనాక్స్ సమ్మర్ ఫెస్ట్ అంతా కూడా ఎవ్రీడే హ్యాపీగా ఉంటున్నారు, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో కాసేపు అయితే అసలు వీళ్ళు ఏంటి ఎలా నేర్పిస్తారు ఏంటి అనేది నేనైతే వెయిట్ చేసి చూశాను. స్టార్టింగ్ కొంచెం మనకి బోర్ అనిపిస్తుంది కానీ పిల్లలకి కాదు కదా, బట్ మనకి బోర్ అనిపించింది అంటే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను అనమాట. సో అది అండ్ కొంచెం సేపు వీళ్ళ ఎంజాయ్మెంట్ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి షూట్ చేశాను. ఇవాళ ఇదొక్కటే కాదు, పిల్లలకి ఇంకా అదిరిపోయి ఆఫర్ ఇచ్చారనమాట ఐనాక్స్ వాళ్ళు కేఎఫ్సి. అంటే ఎవ్రీడే కూపన్స్ ఇస్తున్నారు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ స్నాక్స్ కింద వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. క్లాస్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా నా వీడియోస్ చూసేవారికి డెఫినెట్లీ తెలుస్తుంది. సో కేఎఫ్సి కూపన్స్ అనమాట అవన్నీ. అంటే గ్రీన్ రెడ్ అనే డాట్స్ కనిపిస్తున్నాయి కదా, గ్రీన్ అంటే వెజిటేరియన్ అండ్ రెడ్ అంటే నాన్ వెజిటేరియన్ అనమాట. సో వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు, అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్ పకోడీ టైపు ఇచ్చారనమాట. ఈవిడ మన సబ్స్క్రైబర్ అనమాట,
నాతోనే ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళ బాబుని కూడా ఇక్కడ జాయిన్ చేశారనమాట. సో కార్తిక్ అంటే మా అబ్బాయి పక్కన ఉన్నాడు చూడండి, వాడే కార్తిక్ అనమాట. సో చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు నాతో మాట్లాడినప్పుడల్లా. సో చాలా హ్యాపీగా మాట్లాడతారు. ఆవిడ స్మైల్లో ఆవిడ ఎంత యాక్టివ్ ఉంటారు. అండ్ అంతేకాదు వాళ్ళ అబ్బాయి పట్ల తనకున్న కేరింగ్ అనేది తన మాటల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. మల్లీశ్వరి గారు తన పేరు. సో మేము కొంచెం చాలామంది ఆల్మోస్ట్ అందరూ మన సబ్స్క్రైబర్సే. అండ్ మొత్తం వీళ్ళ మదర్స్ అందరూ కూడా నాతో చాలా యాక్టివ్గా ఉంటారు. కాకపోతే ఈవిడ కొంచెం నాతో ఎక్కువ క్లోజింగ్ అనమాట, అంటే నాకు ఒక ఫ్రెండ్ లాగా. ఓకే, దెన్ నెక్స్ట్ నేను పార్లర్కి అయితే వచ్చేసాను. చూసారు కదా, ఇదే పార్లర్ అనమాట. అండ్ బయట కూడా మీకు చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. ఇక్కడ ఒక అంటే కూపన్స్ కాకుండా కూపన్స్ లేని వాళ్ళు కూడా ఒక ఆఫర్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ చూస్తే ఏంటి అనుకున్నాను, కానీ నేను చేయించుకున్న తర్వాత నాకు బెటర్ అనిపించింది. వీళ్ళు వచ్చిన వాళ్ళని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు చాలా బాగా చేస్తున్నారనమాట. ఇక్కడ మనకి మెన్కి ఉమెన్కి కూడా ఒక ఆఫర్ అనేది ఉంది, ఈ బోర్డులో మీరు చూడొచ్చు. అంటే అందరికీ కూపన్స్ ఉండవు కదా, సో అదనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పింక్స్ అండ్ బ్లూస్ అని బ్యూటీ పార్లర్ అనమాట విత్ సెలూన్. ఇక్కడ మీరు చూస్తే మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఈ పార్లర్ అనేది ఉంది. నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అసలు ఏంటి ఫేషియల్స్, నేను ఫేషియల్ కోసం అండ్ నెక్స్ట్ మెనిక్యూర్ కూడా చేయించుకుందాం అని అనుకున్నాను అనమాట. అయితే నేను వీళ్ళతో మాట్లాడుతున్నాను, ఎలా అసలు ఏంటి, నా ఫేస్ కొంచెం ఆయిలీగా ఉంటుంది, అది నాకు పోవాలి అని చెప్పి చెప్తే వాళ్ళు నాకు కొన్ని సజెస్ట్ చేశారనమాట. ఈ ప్యాక్ అయితే మీకు బాగుంటుంది మ్యామ్, ఇదైతే బాగుంటుంది అని చెప్పి. కాకపోతే స్కిన్ గ్లోయింగ్ బాగుంది అండ్ పర్వాలేదు, బట్ పోర్స్ కూడా లేవు అని లేవు వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. మన స్కిన్ ఆల్మోస్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేసేస్తారు కదా, బట్ టీ జోన్లో ఆయిలింగ్ అనేది ఎక్కువ ఉంది. సో నాది కాంబినేషన్ స్కిన్ అనమాట, సీజనల్గా ఉంటుంది కదా, సమ్మర్లో ఆయిలీగా ఉంటుంది. సో ఆయిల్ స్కిన్కి సంబంధించి ఫేషియల్ అనేది తను నాకు సజెస్ట్ చేసింది అనమాట. సో అది టోటల్లీ మనకి 12,000 అని చెప్పారు. సో ఓకే చేయమని చెప్పాను అనమాట. అసలు ఫేషియల్ నాకు ఎంత అంటే 1 అవర్ పట్టింది. ఫైనల్లీ 1 అవర్ నేను చేయించుకున్న తర్వాత పిల్లల్ని తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోదాం అనేసి లేట్ అయిపోతుందని చేంజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా కాల్ వస్తుంది కంప్లీట్ అయిపోయిందని చెప్పి. దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఫన్ టైంలోకి తీసుకెళ్ళాను పిల్లల్ని, మా వారు నేను కూడా. బుజ్జి కూడా వచ్చారు నాతో. సో మొత్తం ఫన్ టైంలో ఏంటంటే ఇక్కడ ప్యాకేజ్ బాగానే ఉంది, కానీ ఏమన్నా ఆడదామంటే అది పనిచేయట్లేదు మేడం, ఇది పనిచేయట్లేదు మేడం అని చెప్పారు మేము వెళ్ళిన రోజు. నిజంగానే రిపేర్ ఉన్నాయి అండి, అవి ఒక 2 డేస్ పట్టవచ్చు మేము, లేదంటే 1 డేలో కూడా అయిపోవచ్చు అని చెప్పారు. అలాంటి టైంలో పిల్లల్ని మనం ఏమీ చేయించలేము, ఉన్న వాటితో ఆడుకునే కన్నా అవన్నీ బాగా సెట్ అయిన తర్వాతే వద్దాంలే అని చెప్పేసి మేము ఇంకా ఇదంతా చూపించేసి నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఫేషియల్ అయితే మాత్రం చాలా బాగా చేశారు, ఎవ్రీ సర్వీస్ సూపర్ ఉంది అక్కడ. మీరు వన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడే నేనైతే వచ్చేసానమాట. వీళ్ళు చూసారు కదా, వీళ్ళకి భోజనం అయితే పెట్టేశాను. అండ్ నేను ఫేషియల్ అయితే చేయించుకున్నాను, మీకు అక్కడ మళ్ళీ చూపించడానికి టైం అయితే సరిపోలేదన్నమాట. సో చూస్తే మీకు అర్థమైపోతుంది ఫేస్. అయితే ఫేషియల్ చేయించుకున్న తర్వాత కొంచెం అలానే ఉంటారు మేడం, 2 డేస్ వరకు మీకు జిడ్డు అనేది ఉంటుందని చెప్పేసి అన్నారనమాట. అంటే ఒక 24 అవర్స్ వరకు మీరు ఏం అప్లై చేయొద్దు అలా ఇలా అని. యాజ్ యూజువల్ మనకి తెలిసిందే కదా, ఫేషియల్ చేయించుకున్నాక వాళ్ళు చెప్పేవి కొన్ని పాటించాలి కాబట్టి. అండ్ నాకు పర్లేదు, బెటర్ అనిపించింది. మరీ ఆయిల్ ఇలా పట్టుకుంటే ఆయిల్ ఫింగర్కి అంటుతుందన్నమాట. సో అదైతే నేను చేయించేసుకున్నాను. సో ఇది అండ్ ప్యాకేజ్ ఎంతైంది ఏంటి అనేది నేను మీకు ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అది మొత్తం పార్లర్ వచ్చేసి 4th ఫ్లోర్లో ఉందన్నమాట. కూపన్స్ వలన నేను అక్కడికి వెళ్ళాను, లేదంటే నేను అనూస్కి వెళ్తాను ఎక్కువ. పర్లేదు, సర్వీస్ చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. బట్ చూడాలి దీని బెనిఫిట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, మీరు రెగ్యులర్ నా వీడియోస్ చూస్తూ ఉంటే తెలుస్తుంది అనమాట. ఓకే, చాలామందికి నేను అసలు నా హెయిర్కి ఏం వాడతాను,
కొంతమంది అసలు నాది ఒరిజినల్ హెయిరా కాదా, ఇలాంటి డౌట్స్ అనేవి చాలా మందికి ఉన్నాయన్నమాట. ఫైనల్లీ రేపు సండే కాబట్టి, ఇది సాటర్డే వ్లాగ్ యాక్చువల్లీ, రేపు ఎలానో సండే కాబట్టి నేను ఆయిలింగ్ అనేది చేసుకుంటాను అనమాట. సో హెడ్ బాత్ చేసే ముందు రోజు అయితే నేను ఆయిలింగ్ పెట్టేసుకుంటాను నా హెయిర్కి మొత్తం కూడాని. అప్పుడు నేను నెక్స్ట్ డే ఏంటంటే లైక్ హెడ్ బాత్ అనేది చేస్తానన్నమాట. ఈ వీడియోలో నేను ఏ ఆయిల్ అప్లై చేసుకుంటాను, సో ఎలా అప్లై చేసుకుంటాను అనేది మీకు ఈరోజు అయితే నేను చూపించిపోతున్నాను. చాలా మందికి బెస్ట్ టిప్ ఏంటంటే ఎక్కువగా డ్రై హెయిర్ని ఇష్టపడతారు, అది సహజం. 100% అమ్మాయిలు అందరూ కూడా ఎక్కువగా డ్రై హెయిర్ని ఇష్టపడతారు. బట్ నా దాంతోపాటు మనం ఆయిలింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆయిలింగ్ చేసుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నా మెయింటెనెన్స్లో ఎక్కువగా నా హెయిర్ ఎంత మంచిగా ఎంత పఫీగా అండ్ సిల్కీగా బ్లాక్గా ఉండడానికి కూడా నేను ఆయిలింగ్ ఎక్కువగా చేసుకుంటూనే ఉంటాను. ఆల్మోస్ట్ అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేదంటే వీడియోస్ కోసమైనా ఏంటంటే నేను వెంటనే తత్సమైనా చేసేస్తాను, కానీ ఆయిలింగ్ లేకుండా అయితే మాత్రం అస్సలు ఉండదు అనమాట. నేను ఆయిలింగ్ ఎక్కువ రోజులు పెట్టుకోకపోయినా నాకు హెడ్ఏక్ కూడా వచ్చేస్తుంది, ఓకేనా? సో నేను యూజ్ చేసే ఆయిల్ ఇదైతే ప్యాష్, చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది ఎలాంటి కొలాబరేషన్ ఇది అయితే కాదు, ఇది నా పర్సనల్ టిప్ అనమాట, మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఈ ఆయిల్ తప్ప ఇంకేది యూజ్ చేయలేదు ఇప్పటిదాకా. చూడాలి అంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో చేంజ్ చేస్తే మీతో డెఫినెట్లీ షేర్ చేస్తాను. నేనైతే ఇదే యూజ్ చేస్తాను అనమాట. నేను నా హెయిర్ని చూడొచ్చు, థిక్ అండ్ లాంగ్ ఉంటుంది బాగా. సో పోనీటైల్ వేసానంటే బాగా దగ్గరగా హెయిర్ అంతా పెట్టేసి పోనీటైల్ వేస్తానమాట. కొంచెం పలుచగా పఫీగా బయటకు వెళ్ళినప్పుడు అది ఇదవకుండా నేను అలా చేస్తాను. సో చలో నేను హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటానో మీకు షేర్ ఏముందండి. నార్మల్ అప్లై చేసుకోవడం అంటే పెద్ద ప్రాసెస్ ఏం పెట్టుకోను, నార్మల్గానే అప్లై చేసేసుకుంటా, కాకపోతే థిక్గా పెట్టుకుంటా. నేను ఎందుకు ఇది షేర్ చేస్తున్నాను అంటే చాలా మందికి ఉన్న డౌట్ అనమాట, అసలు నాది విగ్గా లేదంటే కొంతమందికి అనిపిస్తుంది కదా, అసలు ఇప్పుడు చాలా మంది ఎక్స్టెన్షన్ హెయిర్స్ వాడుతున్నారు అవునా, సో అలా అనుకుంటారని చెప్పి అంతే నా హెయిర్ని మీకు చూపిద్దాం అని చెప్పేసి షేర్ చేస్తున్నాను. అండ్ నేను యూజ్ చేసే హెయిర్ ప్యాక్స్ కూడా మీకు బ్లాగ్లో డెఫినెట్లీ షేర్ చేస్తాను, ఓకే? పర్వాలేదు, నా ఫేస్ మంచి గ్లోయింగ్గా ఉంది కదా, నాకు అనిపిస్తుంది ఫీల్ అనేది. ఏం లేదు, నేను ఎందుకు చేపించుకున్నాను అంటే కూపన్ ఉంది అనే కాదు, ఫేస్ పైన ట్యాన్ ఎక్కువ ఉంది. సో ఫేషియల్లో మనకి స్క్రబ్బింగ్ ఉంటుంది, ట్యాన్ ప్యాక్ ఉంటుంది, సో అలా ఫేస్ మసాజ్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, వాళ్ళు బాగా చేస్తారు. సో దానికి అప్పుడప్పుడు మనం చేయించుకుంటే బెస్ట్ అనమాట. నేను ఎక్కువగా పార్లర్కి అది వెళ్ళను అసలు. సో ఒక 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడో చేయించా అనమాట, మళ్ళీ ఇప్పుడు చేయించాను. దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు నేను ఎక్కువగా హోమ్ రెమెడీసే యూజ్ చేస్తాను, ఇంట్లోనే ఎక్కువగా హెయిర్ ప్యాక్స్ అన్ని వేసుకుంటా. ఇంతే, నేను ఆయిల్ పెట్టాను అంటే నా హెయిర్ ఇంకా థిక్ బ్లాక్ అయిపోద్ది అనమాట ఆయిల్ పెట్టినప్పుడు. నా హెయిర్ చూసినప్పుడు మా రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే నీ హెయిర్ ఇంత బ్లాక్గా ఎలా ఉంది, ఎంత బ్లాక్గా ఎలా ఉంది అని అడుగుతారు. బై బర్త్ నా హెయిర్ కలర్ ఇంతే. నేను దీనికి సంబంధించి నేను ప్రత్యేకంగా ఏది వాడటం కానీ ఏది లేదు, చూస్తున్నారు కదా ఏది లేదు. హెయిర్ బ్లాక్నెస్ కోసం అంటే నేనైతే ఏం చేయలేను. కాకపోతే మీకు ఉన్న హెయిర్ కలర్ అనేది ఇదిగోండి, మీకున్న కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. ఏంటంటే మీరు ఎక్కువగా డ్రై హెయిర్తోనే కంటిన్యూ అయిపోవద్దు, అప్పుడప్పుడు ఆయిలింగ్ అనేది కంపల్సరీ చేసుకోండి, ఓకేనా? సో ఆయిలింగ్ చేసుకున్నంతసేపు మీకు హెయిర్ అనేది కలర్ చేంజ్ అవ్వడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ ఉండదు. దెన్ ఇంకా కొన్ని హోమ్ రెమెడీస్ కూడా మీరు ట్రై చేస్తూ ఉంటే మీ హెయిర్కి ఏంటంటే పట్టిన డస్ట్ క్లీన్ అవుతుంది ఫస్ట్, దానివల్లే మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. డైరెక్ట్గా హెడ్ బాత్ చేసేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మురికి పోదు అనమాట.
సో మనం ఫస్ట్ ఏదైనా ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు ఆ స్కాల్ప్ పైన ఉన్న డర్ట్ అంతా కూడా నానుతుంది, అప్పుడు మనం షాంపూ చేసినప్పుడు అదంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఈ చిన్న టిప్ చాలా మందికి తెలియదు, నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది ఇవాల్టి బ్లాగ్. ఎలా అనిపించింది మీకు, నచ్చిందా లేదా నా కామెంట్లో షేర్ చేయండి. అండ్ నేనైతే ఆయిలింగ్ చేసుకున్నాను కదా, పోనీటైల్లోనే మీరు నన్ను చూడలేకపోతున్నారు. నాకు ఎక్కువగా ఇలా హెయిర్ లూజ్ హెయిర్ సూట్ అవుతుంది, సెట్ అవుతుంది అనమాట నా ఫేస్ కి. సో అది అండ్ కానీ నేను ఎక్కువగా లూజ్ హెయిర్తో ఉంటాను, ఎక్కువగా పోనీటైల్స్ ఇలానే ఉంటాను. అన్ని మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారు అన్ని విధాలుగా నాకు తెలుసు. సో మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సపోర్ట్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారాగా చేస్తారని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాను. కాకినాడలో మరెన్నో బోలెడని విశేషాలు మీతో షేర్ చేసుకోవడానికి అండ్ నా కబుర్లని మీతో షేర్ చేసుకోవడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఈ కాకినాడ అమ్మాయిని సపోర్ట్ చేయండి అండ్ వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.